ఆ అసెంబ్లీ ఎట్లయిపోయిందంటే ఏవ నచ్చినవాడు పోయి వాళ్ళ సీఎం కి జగన్ కి భజన కొట్టుకునే దానికి మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో అంత దౌర్భాగ్యం దాపరించింది అనే విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒకడేమో దేవుడు అంటాడు, ఒకడేమో స్వామి నా కళ్ళ చూడు అంటారు, పదవులు ఆవిడిపోతాయో కొత్త పదవులు ఆడి పుడిస్తాడు అనే ఆశల మీద వాళ్ళని ఇచ్చేసుకోవడానికి. కానీ ఇంకా ఏమన్నా ప్రజల సమస్యలు మాట్లాడతారా లేరా అనే విషయంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓపిక్గా ఇన్ని బూతులు వింటాన్నప్పటికీ ఆయన ఇంకా ఓపిక్గా ఆయన ఇంకా వెయిట్ చేసి ఇంకా చూస్తా అన్నాడు. చాలా రోజులు అదే రకంగా పోతా అంటే ఎన్నో రకమైన అవమానాలు ఎదురైనప్పటికీ దానిని కూడా పూర్తిగా భరించి లేదు ఈరోజు ప్రజలచే ఎన్నుకోబడ్డాము, ఇవి గౌరవ సభలు, పెద్దల సభలు, ఈ సభల్లో ప్రజల సమస్యల గురించి మనం మాట్లాడాలా, ప్రజల సమస్యల గురించి చర్చించాలా, కానీ వీళ్ళు వృధాగా ప్రజల సొమ్ముని అక్కడ వేస్ట్ చేస్తున్నారు ఏదో భజన కొట్టడానికి. కానీ అట్లా కాదు, మనమైతే ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని, గ్రామాల్లో ఉన్న సమస్యల్ని ఎత్తి చూపించాలి, మాట్లాడాలి, దానికి ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి ఆయన పూరా 2 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన కృషి అక్కడ చేస్తూ ఆడ పోరాటం చేస్తూ ఆయన మాట్లాడినప్పటికీ ఇంకా అవమానాలు ఎన్ని ఎదురైనా ఆయన గట్టిగా నిలదొక్కుని నిలబడ్డారు. ఇంక ఈరోజు ఇక్కడ ఈ సభలో ఎంత మాట్లాడినా ఎంత చేసినా వీళ్ళకి ఎటువంటి ఇది లేదు. వీళ్ళు కేవలం భజన కొట్టుకోవడానికి, బూతులు మాట్లాడడానికి, బయట బజారుల్లో ఎడన్నా మాట్లాడినా అట్లా మాటలు కూడా మాట్లాడని మాట ఇక్కడ మాట్లాడడానికి ఈ సభలో దాన్ని తీసుకొస్తున్నారు. అసెంబ్లీకి ఒక గౌరవం అనేది లేదు. మనం ఇక్కడ కాదు, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం కూడా భాగస్వామ్యం కాకూడదు. మనం గ్రామాల్లోకి పోదాం, గ్రామాల్లోకి, గ్రామాల మధ్యలో మన ప్రజల మధ్యలోకి పోదాం, మన ప్రజలతో సమస్యలు మాట్లాడదాం. ఆ సమస్యలు ఏ రకంగా రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఏ రకంగా మనం పరిష్కరించుకుందాం అనేది ప్రజల నుంచి మనం తీసుకొని సలహాలు తీసుకొని మనం ముందుకెళ్దామని చెప్పని ఆయన గట్టి నిర్ణయం తీసుకొని అసెంబ్లీని పూర్తి పక్కన పెట్టేసి గ్రామాల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక మంచి గౌరవ సభలు అనే ఒక మంచి ప్రోగ్రామ్ ని ఈరోజు పెట్టి మమ్మల్ని అందరినీ గ్రామాల్లో పంపించడం జరిగింది. మన గ్రామాల్లో చెరువుకి నీళ్లు తీసుకురావడానికి ఎంత కష్టం పడ్డాము అనే విషయాన్ని కూడా మీరందరూ నాకు తెలిసి గ్రామంలో ఉన్నవాళ్ళు, ఈ మీటింగ్ లో ఉన్నవాళ్ళు, లేకుంటే ఎక్కడైనా దూరంగా ఇళ్లలో మా మాట వింటున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ చూసే ఉంటారు. చాలా కష్టపడి ఈ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు తీసుకొచ్చినందుకు రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగం అవుతుంది. మరి దాంతో పాటు ఆ చెరువు సొసైటీ పెట్టుకొని చెరువులో చేపలు విడుచుకొని కూడా చాలా మంది జీవనం సాగించే పరిస్థితి ఈ రోజు మన గ్రామంలో తీసుకొచ్చింది ఒక తెలుగుదేశం బలనే అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత డ్రిప్ గాని లేకుంటే స్ప్రింక్లర్లకు కానీ పనిముట్లకు కానీ ట్రాక్టర్లకు కానీ మొత్తం ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తి పక్కన బారేసి ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారనే విషయాన్ని గవర్నమెంట్ మారింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే వచ్చారు, ఏమైనా అభివృద్ధి చేస్తారా లేదా అని చూస్తా అంటే మనకేం అభివృద్ధితో పనే ఉందన్న, మనం సంపాదన మీద పడినాం, హైవే చాలుకొస్తాంది, ఇంకా 20 100 కిలోమీటర్ల హైవే ఉంటే బాగుండేమో భూములు కబ్జా చేయడానికి అని. ఎలక్షన్ల ముందర భూములు అమ్ముకుంటానా, నా ఇండ్లు అమ్ముకుంటానా, నా ప్రాణాలు మీ చేతుల్లో పెడతానా అని చెప్పిన వ్యక్తి ఈరోజు 100 ఎకరాల భూములకి ఆసాం అవుతానాడంటే ఎట్లా అనేది కేవలం 2 నెలల్లోనా ఏదో సినిమా ఏదో రజనీకాంత్ సినిమాలో ఒక పాటలో కింద నుంచి పైకి వచ్చేస్తాడే ఆ లెవెల్లో 2 నెలల్లో ఈ ప్రకాష్ అనే వ్యక్తి మొత్తం కింద నుంచి ఇళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి కొన్ని ఇళ్ళు కనుక్కొని ఇక్కడ హైదరాబాద్ లో ఇళ్ళు కొనుక్కొని ఇక్కడ రకరకాల ఎకరాల భూములు కొనుక్కునే పరిస్థితికి ఎదిగాడంటే అది ఎవరి నుంచి అనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దూరంగా ఉన్న వాళ్ళు, మా మాట వినిపిస్తున్న వాళ్ళందరూ మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలా, ఈ కష్టం ఎవరిదంటే వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కార్యకర్తలది. వాళ్ళ కాయ కష్టం మీద వాళ్ళు చెమటోడ్చి రక్తం చిందించి వాళ్ళు పండించే పంటని బ్రహ్మాండంగా పొలం వండుకొని తింటాంది ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాయకుడు ఎవరు, ఎవరొస్తే మనకు మంచి ఉంటుంది, ఏ నాయకుడు పైన గెలిస్తే, ఏ పార్టీ పైన గెలిస్తే ఈ ఆ గ్రామాలు గాని మన ప్రాంతాలు గాని అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని మీరందరూ స్పష్టంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడా ఇప్పుడు భూముల సమస్యలే వస్తున్నాయి, రకరకాలుగా భూములు కబ్జాలు చేస్తారు, ఈడేదో చాలదన్నట్లుగా యాడికి వైజాగ్ పోయారు, వైజాగ్ పోయి దౌళ్ళు అందరు కొట్టించుకొని వచ్చారు. అదో మనకు దేశానికి ప్రపంచానికి COVID-19 అని చెప్పి పెద్ద మహమ్మారి వచ్చి మనమంతా చాలా ఇబ్బంది పడి 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ప్రపంచానికంతా COVID-19 వస్తే ఇటు మాత్రం ప్రొద్దుటూరు 19 ఏంటంటే ప్రొద్దుటూరు 19 ఒక ఆయన ప్రొద్దుటూరు నుంచి వచ్చినాడు, ఒక ఆయన వచ్చి మొత్తం భూములు కబ్జాలు చేసుకుంటా, పంచాయతీలు చేసుకుంటా, ఇటు పోతే రా మనకు రాప్తాడుతావు బా తోటల్లో చేరుకుని పంచాయతీలు చేసుకుంటా, ఈ రకాల రకరకాలుగా పద్ధతుల్లో గంగలుకుంటుతావా, బాగా చెప్తుంది గంగలుకుంటుతావా, పంచాయతీలు చేసుకుంటూ ఈ రకంగా పోతా అన్నారు. అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఈరోజు ఏం అభివృద్ధి చేస్తారు, ఈరోజు ఎక్కడైనా సరే ఓపెన్ ఛాలెంజ్,
మీరు బయటికి వచ్చి మేము ఏం అభివృద్ధి చేస్తాము, మేము ఎన్ని మాటలు గ్రామాల్లో చెప్పినాము, ఆ మాటలన్నీ మేము నెరవేర్చుకుంటాము అనే గుండెల మీద చేసుకొని ధైర్యంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే చాలా జనాలు కూడా ఆనందపడతారు. మీరు ఖచ్చితంగా ఈ పద్ధతుల్లో పోవాలా, ఏదైనా గ్రామాలు అభివృద్ధి చెందాలా, మన ప్రజలు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేయాలి. కానీ ఇట్లా పనికిమాలినగా డబ్బులు ఆశించుకొని, డబ్బులు వసూలు చేసుకొని, డబ్బుల గురించి మాత్రమే మీరు ఆలోచన చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది కొంతమందిని బాగుపరచడానికే కానీ ప్రజలకి బాగా చెడు చేయడానికి, మా కొంతమందిని బాగుపరచడానికి ఈ గవర్నమెంట్ వచ్చిందనే విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు పొద్దున మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, లేకుంటే మనం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధి చెందాలన్నా, మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కూర్చుంటేనే మనం అది సాధించుకోగలుగుతామనే విషయాన్ని మీరు ప్రగాఢంగా నమ్మాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, గ్రామంలో గ్రామంగానే ఒక మంచి ఆదాయభిమానం చూపించినందుకు, వాసం గ్రామంలోకి వస్తే యాంటీ గవర్నమెంట్ లో ఉన్నట్లు మేము గవర్నమెంట్ లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యే పరిస్థితి ఎప్పుడున్నా మనం మనగానే ఉంటాము. మనకు ఖచ్చితంగా ఈ ఉత్సాహమే మనకు కావాల్సింది. ఈ ఉత్సాహమే మీరు ఎక్కడ తగ్గించుకోకుండా ముందుకు నడపాలని, పార్టీని మీలాంటి కార్యకర్తలే బతికిచ్చి ముందుకు నడిపిస్తున్నారనే విషయాన్ని కూడా గౌరవంగా ఈరోజు ఈ సభలో చెప్పుకునే గౌరవం మాకు కూడా తెలుగుదేశం నాయకులకు మాకందరికీ ఉందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.